అరే బాను, రెండు మతాల ఓట్లు కలిస్తే ఊహించని రీతిలో మెజారిటీ వస్తుందనుకుంటే మన కుట్ర తెచ్చి మనకే దెబ్బేసిర్రా. వీళ్ళ మీద ఎలాగైనా పగ సాధించి తీరాలరా బాను. మనిషి పుట్టింది చావడానికి. పుట్టుక చావు మధ్యలో చేసే ప్రవర్తనను బట్టి వాళ్ళ వ్యక్తిత్వం బయటపడుతుంది. వీలికి నింతే బ్రతికినంతకాలం మనమంతా ఒకటే, మనమంతా ఒకటే అని అనుకుంటున్నాను. అంటే ఏమన్నట్రా? మత కల్లోల మనిషి మామూలుగా ఏది నమ్మడు. ఒకవేళ నమ్మాల్సి వస్తే అది కేవలం చెప్పుడు మాటలు మాత్రమే. వారు బాయి బాయి అని విర్రవేగుతున్నారు. వారు బాయి బాయి కాదు, బద్ద శత్రువులు అని కానిపోని మాటలు చెప్పి వారిలో వారికే గొడవలు పెడదాం. అరే, ఇదంతా మన ప్రాంతం తెలుసు, ఎట్లా ఎవరైనా ఆపడానికి ట్రై చేస్తే. ఊరికే చెప్పే మాటలు అయితే భయపట్టే పని ఉండొచ్చేమో, కానీ చెప్పుడు మాటలు మాత్రం భయపడాల్సిన పని లేదు. ఇకపోతే ఇది ఆపాలంటే దేవుడి దిగి రావాలి. సార్, ఇక్కడ మత కళల గురించి గొడవలు పెట్టాలనుకున్నారు సార్, మీరే మమ్మల్ని ఎలాగైనా రక్షించండి సార్. సంబంధం లేని ముచ్చట్లలో ఏలువెట్టకూరి మీరు. నాకు ఎందుకు? మీరు గొడవలు పడి సచ్చినా బతికినా వచ్చి అడిగేది మమ్మల్ని. గొడవలు అయితే మీరేం చేస్తారని ప్రశ్నించేది మమ్మల్ని. ఆలోచించి ఆపడానికి వస్తే యూ క్వశ్చన్ టు మీ. సార్, మీరు చెప్పినట్టు ఈ గొడవ ఆపకపోతే మీకున్న రాష్ట్రం కొడతారు అంతే కదా? అంతేనా? నీ పేరేంటి బాబు? మహమ్మద్ షబీర్. స్కూల్కి వెళ్ళేటోనివా? ఎప్పుడన్నా మీ మాస్టర్ నిన్ను కొట్టాడా? కొట్టిండు. ఎందుకు కొట్టావని ఎప్పుడన్నా ఎదురు తిరిగినావా? లేదు. ఎందుకు అంటే మన భవిష్యత్తు బాగుండాలని కొడతారు కదా. మీ పేరేంటి బాబు? సాయి. చిన్నప్పుడు మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా కొట్టినారా? ఆ కొట్టిర్రు. ఎందుకు కొడుతున్నావని ఎప్పుడన్నా ఎదురు తిరిగినావా? ఎందుకు ఎదురు తిరుగుతాం సార్, మనం బాగుండాలని వాళ్ళ భయపడతారు. మరి వీళ్ళ దెబ్బల్లో భవిష్యత్తు, వీళ్ళ దెబ్బల్లో భయము కనబడ్డప్పుడు మా దెబ్బల్లో బాధ్యత కనబడలేదు. వర్షం కురుస్తుంది, ఆ వర్షం కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి. వృత్తి ధర్మం కోసం అంబులెన్స్ వస్తుంది, ఆ అంబులెన్స్ లో ముస్లిం డ్రైవర్ అయితే నువ్వు ఎక్కడ మాపేస్తావా? మీ తమ్ముడు లేదా మీ అన్నకి యాక్సిడెంట్ అయితే బాగా రక్తం పోతుంది, ఎక్కడా దొరకదు ఆ రక్తం. ఒక మహానుభావుడు వచ్చి రక్తదానం చేస్తేనే మీ తమ్ముడు బతుకుతాడు. తీరా ఆ రక్తము ఒక హిందువుదని తెలిస్తే మీ తమ్ముని కోసి రక్తం బయటకు తీసేస్తావా? మనుషుల దాకా ఎందుకు? నువ్వు పిలిచే గాలి వీళ్ళు పిలుస్తున్నారు, వీళ్ళు తాగే నీరు మీరు తాగుతున్నారు, వీళ్ళు నిల్చున్న నేల మీద మీరు నిల్చున్నారు. పంచభూతాలకే లేని పగలు మనుషులైన మనకెందుకురా? క్షమించండి సార్, ఎన్ని రోజులు చేదుడు బాధలు ఉండాలి, ఎవడో ఎప్పుడు మాటలేని. మాలోని అజ్ఞాన్ని అనగదొక్కి విజ్ఞాన్ని వెలిగి తీసిన మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది సార్, ఆ కనిపించని నాలుగో సింహం నిలువెత్తు రూపం అని. హిందూ ముస్లిం బాయ్ బాయ్ భారత్ మాతా కీ జై.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మై విలేజ్ కన్సెప్ట్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. అండ్ వీడియో తీసుకుంటారు నెక్స్ట్ వీడియో నచ్చే డేరీ. ప్లీజ్ సపోర్టింగ్.